నమస్తే అయితే వెల్కమ్ టు ప్రవీణ్ డెకర్ సో భావి ఇవాళ వీడియోకి వచ్చేసరికి ఏమో యూస్ఫుల్ యాప్ గురించి అయితే వీడియో చేస్తున్నాం వీడియో చిన్న ఉండే లాస్ దాకా చూడండి సో భావి యాప్ ఏంటంటే డైనమిక్ పేపర్ యాప్ అనమాట సో విషయం ఏముందన్న కదా యాప్ అయితే మీరు అనుకోవచ్చు కాదు ఇక్కడ లాభం ఏంటంటే ఈ యాప్ వల్ల మీకు ఛార్జింగ్ పర్సంటేజ్ ఉంది ఛార్జింగ్ పెట్టాలా లేకపోతే ఛార్జింగ్కి ఏ ఏది ఉంది ఛార్జింగ్ అనేసి అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట సో ఈ యాప్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే చాలామందికి ఛార్జింగ్ పర్సంటేజ్ కనిపించదు లేకపోతే సేఫ్ మోడ్ వెళ్ళిపోతాయి కదా అట్లాంటి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ఏదైతే ఉందో చేంజ్ అయిపోతుంది అది నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా సో వీడియోకి షిఫ్ట్ అయిపోతాము యాప్ గురించి చూపించేస్తాను సో ఫస్ట్ మీకు బ డీఫాల్ట్గా అయితే నేను డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఛార్జింగ్ ఉంటే ఇట్లా ఇట్లా గ్రీన్ కలర్ అని చూపిస్తుంది మీరు ఛార్జింగ్ పర్సెంటేజ్ ఏది పెట్టుకున్నారు పవర్ సేవింగ్కి అంటే బీఫాల్ట్గా బడ్జెట్ ఫోన్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రాగానే మీకు రెడ్ అవుతుంది నేను చూపిస్తున్న యాప్ ఏంటనేసి అంటే ఇది డైనమిక్ వాల్పేపర్ అనే యాప్ ఉంది కదా మీకు క్లిక్ చేయండి ఓపెన్ చేసినాక మీకు ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేయాల్సి వస్తుంది యూస్ డైనమిక్ వాల్పేపర్ అని అండ్ తర్వాత ఇక్కడ మీరు ఏదైనా దీని మీద ఈ ఐకాన్స్ మీద క్లిక్ చేయగానే మీకు వాల్పేపర్స్ ఈజీగా వచ్చేసాయి అనమాట బై డిఫాల్ట్గా నాకు ఏమోజీది ఉంది ఇక్కడ ఐదు వచ్చేస్తుంది లేకపోతే ఐకాన్స్ ఉంది తర్వాత మీకు పికాచో పోకెమాన్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇది డిఫాల్ట్గా వచ్చేస్తుంది వేరే వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇక్కడ లైటింగ్ది కూడా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ వాల్పేపర్స్ వస్తుంది మీరు కస్టమైజ్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ మీకు క్లిక్ చేయగానే మీకు కస్టమ్ యాప్స్ వస్తాయి లో బ్యాటరీకి ఎంత ఓకే బ్యా ఓకే ఉన్నప్పుడు ఎంత లేకపోతే ఛార్జింగ్ ఎంత అనేసి మీరు వాల్పేపర్ సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకొని సేవ్ కొట్టేస్తే అది డిఫాల్ట్ అయిపోతుంది అనమాట నా ఒపీనియన్లో ఎవరైతే ఛార్జింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో వాళ్ళకి తెలుసుకోవాలంటే ఈ యాప్ జర బెటర్ హోమ్ స్క్రీన్ వాల్పేపర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట దాన్ని బట్టి మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు కొందరికి కొన్ని ఎందుకంటే చిన్న కార్నర్లు ఇక్కడ ఉంటుంది అది కనిపించకపోవచ్చు సో దానికి యాప్ మంచి యూస్ఫుల్ అయితే అనేసి అయితే నా ఒపీనియన్ అనమాట ఏమనుకుంటారు బైక్ కింద కామెంట్ అయితే చేయడం అనమాట మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు ఇక్కడ కొంచెం రెడ్డిష్ కలర్ ఆరెంజ్ కలర్ లాగా ఉంది అండ్ ఛార్జింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే ఫోర్టీన్ ఉంది సో బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ లాగా అయిపోతుంది అనమాట అదే నేను ఇక్కడ నోక్యా సీజే వన్ అనమాట ఇక్కడ పైన ఫోటో దగ్గర మీకు కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఏంటంటేనే నేను ఛార్జింగ్ పెట్టంగానే ఇక్కడ చేయగానే ఇది చేంజ్ అయిపోతుంది ఎల్లో కలర్ వచ్చింది సో ఛార్జింగ్ అవుతున్నట్టు అనమాట సో ఇదొకటి నాకు మంచిగా అనిపించింది అనమాట ఈ ఫీచర్ అయితే ఈ యాప్ నుంచి వీడియో అయితే కదా మీకు ఎలా అనిపించింది మీకు యూస్ఫుల్ అవుతుందా కాదని చెప్పి కింద కామెంట్ చేయండి చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తొమ్మిది బెల్లకొని ప్రెస్ లేటెస్ట్ అక్అప్డేస్ కోసం ఈ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్లో కాసుకుందాం అప్పదాక అందరూ కూడా సేఫ్గా ఉండండి